ఇప్పుడు రెండవ రకమైనటువంటి బ్రహ్మచర్యం. ఇది పూర్తిగా విద్యాభ్యాసానికి ఉపయోగించేది. చతురాశ్రమాల్లోనూ మనం మొట్టమొదటిగా చెప్పేటటువంటి ఆశ్రమం ఉంది చూడండి, అది ఈ బ్రహ్మచర్యం. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ మూడు వర్ణాల వాళ్ళు కూడా తమ యొక్క పిల్లలకి ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఆ రోజుల్లో అలా పంపించేవాళ్ళు. ఉపనయనము అనేది రెండవ జన్మ అని మనకు చెప్తూ ఉంటారు. ఇలా ఉపనయనం చేయబడినటువంటి వాళ్ళనే ద్విజులు అని అంటారు, అంటే రెండవ జన్మ కలిగినటువంటి వాళ్ళు అని. సరే, విద్యాభ్యాసం దీనికోసం గురుకులానికి పెడతారు. అలా గురుకులానికి వెళ్ళిన తర్వాత గురుకులంలో విద్యాభ్యాసం చేస్తారు. అసలు ఇక్కడ ముందు ఈ విద్యాభ్యాసాన్ని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. విద్యాభ్యాసం చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. గురు శుశ్రూషయ విద్య, పుష్కలైన ధనైనవా, అథవా విద్యయ విద్య, ఈ మూడే పద్ధతులు. చతుర్థో నోపలభ్యతే, నాలుగో పద్ధతి లేదు. ఈ మూడే పద్ధతులు ఏమిటివి? మొట్టమొదటిది గురు శుశ్రూషయ విద్య. గురువుగారికి సేవ చేసి, శుశ్రూష చేసి ఆయన దగ్గర విద్య నేర్చుకోవటం. గురువుగారికి శుశ్రూష చేయటము అనంటే ఏమిటి? అసలు ఏం చేయాలి? గురువుగారికి కావలసినటువంటి పనులన్నీ చేసి పెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేవటం, ఆశ్రమ ప్రాంగణం అంతా ఊడవటం, ఆవు పేడ నీళ్లలో కలిపి ఆ కళావి దల్లటం, ఆ తర్వాత ఆ ప్రాంగణం అంతా రంగవల్లులు తీర్చిదిద్దటం, ఆశ్రమం అంతా బాగు చేయటం, గోశాలలో దూడని వదలటం, అక్కడంతా బాగు చేయటం, ఆవులకి పాలు తీయటం, ఆవుల్ని మేపడం కోసమని అడవికి తోలుకెళ్ళటం. గురువుగారికి ఆయన హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకోవటానికి ప్రతిరోజు కూడా కావలసినటువంటి సమిధలు అడవి నుంచి తీసుకొచ్చి సమకూర్చటం. గురువుగారికి ఏ పని కావాలి అన్నా మనం చేసి పెట్టడం, అదే ఆయనకి శుశ్రూష అంటే. అన్ని రకాలైనటువంటి పనులు కూడా మనమే వీళ్ళే చేస్తారు. అంటే ఈ ఒక్క విద్యార్థే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరూ తలో పని చేస్తారు. కాబట్టి గురు శుశ్రూషయ విద్య అంటే గురువుకి శుశ్రూష ఇలాగే ఉంటుంది. ఇక రెండవ పద్ధతి, పుష్కలైన ధనైనవా, గురువుగారు అడిగినటువంటి ధనాన్ని ఇచ్చి ఆయన దగ్గర విద్యాభ్యాసం చేయటం. కానీ ఇలా గురువుగారికి ధనాన్ని ఇచ్చి విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు, చాలా అరుదు. ఇక మూడో పద్ధతి ఏమిటి అంటే అథవా విద్యయ విద్య, మనకు వచ్చినటువంటి విద్యని గురువుగారికి చెప్పి ఆయన దగ్గర మనకు కావలసినటువంటి విద్యని మనం నేర్చుకోవటం. ఈ మూడు పద్ధతులు ఉండేవి. ఇందులో ఎక్కువ మంది మొట్టమొదటి పద్ధతిని అవలంబించేవాళ్ళు. ఎక్కువ మంది అంటే 99% మొట్టమొదటి పద్ధతిని అవలంబించేవాళ్ళు. ఆయనకి శుశ్రూష చేసి, సేవలు చేసి ఆయన దగ్గర విద్యను చెప్పుకునేవాళ్ళు. ఇది అసలు జరుగుతూ ఉండేది. గురుకులానికి వెళ్ళినటువంటి వాడు ఎవరైనా సరే, సాందీపుడి దగ్గరికి ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు, ఆయన కూడా గురువుగారికి సేవలు చేసే విద్య నేర్చుకున్నాడు. అంతేగాని కాలు మీద కాలేసి కూర్చుని గురువుగారికి ఏవో డబ్బులు ఇచ్చేసి విద్య నేర్చుకోవాలా? అత్యంతమైనటువంటి అణుకవతో గురువుగారికి సేవ చేసి ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకున్నాడు. ఇదే ఆచరణలో ఉండేది ఆ రోజుల్లో. సరే,
అసలు బ్రహ్మచారి అనేవాడు ఎలా ఉండాలి, ఈ విషయాలు వాళ్ళు ఏ రకంగా నడవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. గోపద బ్రాహ్మణము బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి, గోపద బ్రాహ్మణంలో చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. బ్రహ్మచారి అవలంబించవలసినటువంటి పద్ధతులు అంటే ఇతనికి కొన్ని ఆచారాలు నియమాలు నిష్టలు పాటించాలి. ఏమిటవి? మొట్టమొదటిది అతడు నిద్రని త్యజించాలి, నిద్రపోకూడదు. పొగటి పూట ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పడుకోకూడదు, అలా పడుకోకూడదు. నిద్ర చాలా తక్కువగా పోవాలి, నిద్రని త్యజించేయాలి. మరి ఒంటికి బట్టలు కట్టుకోవాలి కదా, కృష్ణాయనాన్ని మాత్రమే ధరించాలి. లేడి చర్మం జింక చర్మం వాటినే కట్టుకోవాలి తప్పించి మిగిలినటువంటి బట్టలు కట్టుకోకూడదు. పడుకునేటప్పుడు నేను మంచం మీద పడుకుంటానండి లేకపోతే నాకు నిద్ర పట్టదు ఇలాంటివి ఏం కుదరవు. నేల మీదనే పడుకోవాలి, చాప వేసుకుని నేల మీద పడుకోవాలి. తలకి దిండు ఉండదు, పెట్టుకోకూడదు. అలాగే విద్యార్థి అయినటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కీర్తి ప్రతిష్ట వీటి కోసం ఎదురు చూడకూడదు. కోపము అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నీకు రాకూడదు, నీకు పనికిరాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టకూడదు అంటే మనస వాచ కర్మణ, నువ్వు మాటలతో కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. సౌందర్య పోషణ ఇది అస్సలు పనికిరాదు, నీకు బ్రహ్మచారి పనికిరాదు. సుగంధ ద్రవ్యాలు వాడకూడదు, ఏమాత్రం వాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. స్త్రీని నగ్నంగా చూడకూడదు. గురువుగారి దగ్గర కూర్చునేటప్పుడు నేల మీదే కూర్చోవాలి, అది కూడా గురువుగారి కన్నా దిగువ స్థానంలో కూర్చోవాలి. గురువుగారు ఉన్నతమైనటువంటి ఆశ్రమం మీద కూర్చుంటే దానికన్నా దిగువ స్థానంలో మనం కూర్చోవాలి. జీవహింస అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. నేల మీద నడిచేటప్పుడు చాలా నెమ్మదిగా నడవాలి, అంతేకాని దబా దబా అడుగులు వేసుకుంటూ నడవకూడదు. చాలా నెమ్మదిగా అతి నెమ్మదిగా నడవాలి. సంగీతం వినకూడదు, నృత్యం చూడకూడదు. నేల మీద ఇష్టం వచ్చినట్టు ఉమ్ము వేయకూడదు. ఇలా బ్రహ్మచారికి అనేక రకాలైనటువంటి నియమాలు నిష్టలు ఉన్నాయి అని గోపద బ్రాహ్మణం చెప్తోంది. ఇక వీళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు నేర్చుకోవాలి అనే విషయం, ఏ రకమైన విద్యలు నేర్చుకుంటారు అనే విషయం శతపథ బ్రాహ్మణంలో చెప్పాడు. గురుకులంలో వీళ్ళకి వేద వేదాంగాలన్నీ కూడా చెప్పేవాళ్ళు. వేదము అంటే వేదం అనేది నాలుగు భాగాలుగా ఉంటుంది అని మనం గతంలో చెప్పుకున్నాం. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు, నాలుగు రకాలైనటువంటి విద్యలు కూడా చెప్పేవాళ్ళు. అంతేకాదు షట్ శాస్త్రాలు చెప్పేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు చెప్పేవాళ్ళు. ఒకటే కాదు, సంగీతం, సాహిత్యం, నృత్యం, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు కూడా గురుకులంలో చెప్పేవాళ్ళు. నేను గతంలో చెప్పాను మీకు, గురుకులము అంటే ఏదో అక్కడ ఒక గురువుగారే కూర్చుంటాడు అని కాదు, అది ఒక పెద్ద యూనివర్సిటీ. అన్ని రకాలైనటువంటి విభాగాలు కూడా ఉంటాయి అక్కడ, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. నీకు ఏ రకమైనటువంటి విద్య కావాలి అంటే ఆ రకమైన విద్య, ఆ విద్యే నువ్వు నేర్చుకోవచ్చు. న్యాయం, తర్కం, జ్యోతిషం, పురాణాలు, సర్ప విద్య, సాముద్రికం, ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా అక్కడ నేర్పబడతాయి. ఈ విషయాలన్నీ కూడా
శతపద బ్రాహ్మణం చెప్తుంది మనకి. ఇక యజ్ఞయాగాది క్రతువులు, ఈ క్రతువులు ఎలా చేయించాలి, ఎలా చేయాలి అనే విషయం కూడా అక్కడ నేర్పుతారు. అంతేకాదు ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి అనే దీని మీద అక్కడ చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. శతపద బ్రాహ్మణంలో ఇలాంటి చర్చలు వాదనలు జరిగేవి అని అందరూ చెప్పారు. యాజ్ఞవల్క్యుడు, చాకల్యుడు, ఉద్దారకుడు, ప్రాచీనశీలుడు వీళ్ళ మధ్యన ఈ వాదనలు అనేవి జరిగినాయి అని మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఈ చర్చలు వాదనలు అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఈ బ్రహ్మచారులు రెండు రకాలుగా విభజించబడతారు అని చెప్తూ ఉన్నారు. ఎవరు? విద్య నేర్చుకునేటటువంటి బ్రహ్మచారుల గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ విద్య నేర్చుకునేటువంటి బ్రహ్మచారులు మళ్ళీ రెండు రకాలుగా విభజించబడతారు. ఒకటి నైష్టిక బ్రహ్మచారులు, రెండోది ఉపకుర్వాణ బ్రహ్మచారులు అని అంటారు. నైష్టిక బ్రహ్మచారులు అంటే ఎవరు? వీళ్ళు విద్యాభ్యాసం పూర్తి చేశారు, సమావర్తనం, స్నాతకోత్సవం ఇవన్నీ కూడా అయిపోయినాయి. అంటే వీళ్ళ చదువు అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు డిగ్రీ ఇచ్చేసారు. అయినప్పటికీ వీళ్ళు అక్కడ గురుకులంలో ఉండాల్సిన పని లేదు, కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోయి జిజ్ఞాసువై గురువుగారి దగ్గరే ఉంటూ నియమనిష్టలతో కాలం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరంతరము సత్యాన్వేషణలోనే కాలం గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోరు, అక్కడే బ్రహ్మచర్యంలోనే వీళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అంటే వీళ్ళకి మిగిలినటువంటి మూడు ఆశ్రమాలు, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసము ఇట్లాంటివి ఉండవు. ఇంకా వీళ్ళు జీవితాంతం ఇట్లా బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. విద్యాభ్యాసం చేసే వరకునేమో విద్యార్థిగా బ్రహ్మచర్యంలో ఉన్నాడు, విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత నిరంతరము సత్యాన్వేషణలో ఉంటూ బ్రహ్మచరితి బ్రహ్మచారి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అలా నిరంతరము పరబ్రహ్మనే ధ్యానం చేస్తూ అక్కడ బ్రహ్మచర్యంలో ఉండిపోతాడు. కాబట్టి జీవితాంతము వీళ్ళు ఇలాగే బ్రహ్మచర్యంలో ఉండిపోతారు. ఇలాంటి వాళ్ళని వర్చస్వంతులు అనే పేరుతో పిలుస్తారు అని చెప్తోంది శతపద బ్రాహ్మణం. వర్చస్వంతులు అని అంటారు వీళ్ళని. ఇక వీళ్ళలో రెండవ రకమైనటువంటి వాళ్ళు ఉపకుర్వాణ బ్రహ్మచారులు అని అంటారు. వీళ్ళు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసి సమావర్తనం ఆచరించి ఇంటికి పోయి, అంటే సమావర్తనం ఆచరించడం అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఆ డిగ్రీ ఆ పట్టా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి స్నాతక వ్రతం చేసి, వివాహంలో మనం స్నాతకం అని చేస్తాం చూడండి, ఆ స్నాతకం అనేది ఇక్కడ జరిగేది. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఈ స్నాతక వ్రతం చేసి తగినటువంటి పిల్లను చూసి పెళ్ళి ఆడి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగు పెడతాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత స్నాతక వ్రతం చేసి తగినటువంటి కన్యను చూసి వివాహం ఆడి అమ్మాయి ఎప్పుడు కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్ల కాదు, యవ్వనవతి అయినటువంటి పిల్లని మాత్రమే చూసుకుని వివాహం చేసుకున్నారు అనేది మనకి ఖచ్చితంగా చెప్పబడుతూ ఉన్నది. అంతేగాని 8 సంవత్సరాల పిల్లకే వివాహం చేయాలి అనేటటువంటిది వేదంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఈ విషయాన్ని మనం ఘంటాపథంగా చెప్పుకోవాలి. అయితే మరి అష్టవక్షాద్భవేత్ కన్య అని అన్నారు కదండి, అది కల్పసూత్రాల్లో రాశారు, అది వేదమంత్రం కాదు, కల్పసూత్రాల్లో రాశారు. ఎందుకు రాశారు అంటే ఆ రోజున మహమ్మదీయుల యొక్క దాడికి మనం తట్టుకోలేక, వాళ్ళ ధాటికి తట్టుకోలేక మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అంటే
వాళ్ళకి 8 సంవత్సరాల్లోపే వాళ్ళ రాయస్వాల పూర్వ వివాహమే చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది అప్పుడు. అందుకని మీరందరూ కూడా ఇలా చేయండి అని అప్పుడు ఈ పండితులంతా కూడా చదువుకున్నటువంటి మేధావులంతా కూడా కూర్చుని వాళ్ళు ఒక మాట మీదకి వచ్చి ఈ రకమైనటువంటి ఒక రూల్ పాస్ చేశారు. దాన్ని కల్పసూత్రాల్లో రాశారు, రాయస్వాల పూర్వ వివాహమే చేయండి అని. అంటే అది మహమ్మదీయులు మన దేశానికి వచ్చిన తరువాత వచ్చినటువంటి ఆచారం, అది అంతకుముందు లేదు, అంతకుముందు లేదు ఆచారం. చూడండి, శత్రుడు వివాహం చేసుకునేటప్పుడు సత్యవతికి ఆవిడ ఒక పిల్లవాడికి జన్మ కూడా ఇచ్చింది. వ్యాసభగవానుడు అప్పటికే పుట్టున్నాడు ఆవిడికి. అలాగే కుంతి వివాహం సమయానికి, కుంతికి వివాహం జరిగేటప్పుడే కర్ణుడికి తల్లి కుంతి, ఆవిడేమి 8 సంవత్సరాల పిల్లలు కాదు వాళ్ళు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి అష్టవర్షాద్ భవేత్ కన్య అనేది మహమ్మదీయుల పరిపాలన వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆచారం అది. అది కూడా మన పిల్లల్ని మనం రక్షించుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పద్ధతి అది. సరే, ఇప్పుడు ఈ సమావర్తనం అయిపోయిన తర్వాత స్నాతకవతం ఆచరించి తగినటువంటి పిల్లని చూసి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అరుగుపెట్టేవాడు. అయితే గురుకులం నుంచి బయటకు వచ్చేటప్పుడు గురువుగారికి దక్షిణ ఇవ్వాలి, గురుదక్షిణ అన్నారు దాన్ని. ఆ గురుదక్షిణ చెల్లించి బయటికి రావాలి. మరి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలండి? నువ్వు ఏమి ఇవ్వాలో గురువుగారే చెప్తాడు నీకు. సామాన్యంగా గురువుగారే చెప్తాడు గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అనేది. మనకి భారతంలో చూడండి, కౌరవులకి పాండవులకి ఇద్దరికీ కూడా విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి వారు అడిగారు, గురువుగారు మీ గురుదక్షిణగా ఏమన్నారు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ద్రుపద మహారాజుని బందీగా తీసుకొచ్చి నా ముందు నుంచోబెట్టండి అన్నాడు ఆయన. ఆయనే అడుగుతాడు ఆయనకేం కావాలో. అలాగే భాగవతంలో చూస్తే సాందీపుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటికి వచ్చేటువంటి సమయంలో గురుదక్షిణగా ఏం కావాలి అంటే, నా కుమారుడు మరణించాడు, వాడిని పునర్జీవితుడిగా చేయవలసింది అని అడుగుతాడు ఆయన. ఆ కోరిక తీర్చి బయటికి వస్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి గురువుగారే అడుగుతాడు, ఆ కోరిక చెల్లించి గురుదక్షిణ చెల్లించి ఇప్పుడు బయటకు వస్తాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, గురువుగారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ శిష్యుడు తప్పనిసరిగా ఒక పని చేయాలి. ఏమిటి అంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి యజ్ఞశాల, యాగశాల అనేది ఉంటుంది కదా, యాగశాల ఉంటుంది ప్రతి చోట కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా యాగశాల అనేది ఉంటుంది. ఆ యాగశాలలోంచి గార్హపత్యాగ్నిని తెచ్చుకొని తన యొక్క గృహంలో దాన్ని ప్రతిష్టాపన చేయాలి. ఈ అగ్నిని గురువుగారి ఇంట్లో తెచ్చుకోవాలి, వీడు తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత జీవితాంతము అగ్నిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఆ రోజుల్లో అగ్నిని పుట్టించడం అంటే అది బ్రహ్మ ప్రళయం, సామాన్యమైన విషయం కాదు. అగ్నిని పుట్టించాలి అంటే రాపిడితో పుట్టించాలి మళ్ళీ అగ్ని, అది చాలా కష్టమైనటువంటి పని. అందుకని ప్రతివాడు కూడా తమ దగ్గర ఉన్నటువంటి అగ్ని ఆరిపోకుండా చూసుకునేవాళ్ళు. యాగశాల అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ హోమకుండలో నిరంతరము కూడా ఆ అగ్ని అలా ప్రజ్వరిల్లుతూ ఉండేట్టుగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. సరే, ఇలా ఆ అగ్నిని తెచ్చుకుని అక్కడ పెట్టుకోవాలి, ఆ పెట్టుకున్నటువంటి అగ్ని మళ్ళీ ఆరిపోకుండా వాళ్ళు చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ శిష్యుడు గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టి ఇక ఆయన సంసారాన్ని ఆయన చేసుకుంటూ ఉండేవాడు. ఇది బ్రహ్మచారుల యొక్క స్థితి. అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి కూడా మనం చూద్దాం ఒక్కసారి.
ఆ రోజుల్లో గురువులు కూడా రెండు రకాలుగా ఉండేవాళ్ళు. స్థిర గురువులు, సంచార గురువులు అని వీళ్ళకి విభాగం. స్థిర గురువులు అంటే వీళ్ళు ఒక ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని, గురుకులాన్ని నిర్మించుకుని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి విద్యను ఉపదేశిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు స్థిర గురువులు. మరి రెండో వాళ్ళు సంచార గురువులు. వీళ్ళు దేశాటం చేస్తూ ఉండేవాళ్ళు, ఒకచోట స్థిరంగా ఉండరు. అలా దేశాటన చేస్తూ ఉండేటువంటి గురువులనే చరకులు అని అంటోంది శతపథ బ్రాహ్మణం. వీళ్ళనే చరకులు అనే పేరుతో పిలుస్తారు అని చెప్తోంది శతపథ బ్రాహ్మణం. అయితే ఇక్కడ ఈ గురు స్థిర గురువు కానీ సంచార గురువు కానీ ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా విద్యను బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయం కూడా శతపథ బ్రాహ్మణంలోనే చెప్పడం జరిగింది. అయితే ఎన్ని శాస్త్రాలు చదివినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, క్రతువులు చేసినా, దేవతల్ని అర్చించినా, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వం గురించి గనక తెలియకపోయినట్లయితే ఉపయోగము అనేది ఏమీ లేదు. అటువంటి వాడికి, ఎటువంటి వాడికి, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వం గురించి తెలియనటువంటి వాడికి ఎన్ని కల్పాలు గడిచినప్పటికీ కూడా మోక్షము అనేది రాదు. ధనం వల్ల మోక్షం రాదు, కర్మలు చేయటం వల్ల మోక్షం రాదు. కర్మాచరణ చేస్తే అంటే కర్మల్ని కనుక మనం చేసినట్లయితే ఉత్తమ లోకాలు వస్తాయి అంతే తప్పించి మోక్షం మాత్రం రాదు. మరి మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. అందుకని ఐహికమైనటువంటి భోగాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి, మంచి గురువును ఆశ్రయించండి, ఆయన యొక్క ఉపదేశాలన్నీ కూడా శ్రద్ధగా వింటూ బ్రహ్మచర్య దీక్ష అనేది పాటిస్తూ మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎప్పుడు ఆత్మదర్శనాభ్యాస తత్పరుడైనటువంటి విద్వాంసుడు అన్ని రకాలైనటువంటి కర్మల్ని కూడా పూర్తిగా వదిలిపెట్టేసి ప్రాపంచిక బంధనాల నుంచి విడిపడటానికి ప్రయత్నించాలి. ఈ కర్మలన్నీ కూడా బంధహేతువులు. కర్మలు చేస్తే ఏమవుతుంది అంటే నీకు బంధాలు పెరుగుతాయి అంతే. కాబట్టి కర్మ పరిత్యాగం చేయాలి. మరి కర్మల వల్ల ఉపయోగం లేదా అని అంటే అలా కాదు. కర్మలు చేస్తే చిత్తశుద్ధి అనేది వస్తుంది, కాబట్టి కర్మలు తప్పనిసరిగా చేస్తేరాలి. కర్మలు చేస్తే చిత్తశుద్ధి వస్తుంది, అందుకని కర్మలు చేయాలి. అంతేగాని కర్మ చేస్తే జ్ఞానం మాత్రం రాదు. మరి జ్ఞానం ఎలా వస్తుందండి? సద్గురువు యొక్క బోధలు వింటేనే నీ జ్ఞానం వస్తుంది. అంతేగాని ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని క్షేత్రాల్లో స్నానం చేసినా, ఎంతమంది దేవతలను దర్శనం చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, సత్రాలు కట్టించినా, కర్మలు చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం, జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే అనే విషయం తెలియాలి. జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వాన్ని గురించి తెలిస్తేనే మోక్షము అనేది వస్తుంది. కాబట్టి సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పే విషయాలు విని మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి.